हस्बैंड। गुड मॉर्निंग, बिजनेस ब्रेक फॉर शो स्वागत। ఏషియన్ మార్కెట్స్ లో కొంత వీక్ ట్రేడింగ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి మార్నింగ్. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా వీక్ గా ట్రేడ్ క్లోజ్ అయ్యాయి. ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ లైక్ నాస్డాక్, ఎస్ఎన్పీ 500 అలాగే డౌ జోన్స్ కూడా. సో ఈ మార్నింగ్ మనకు హ్యాంగ్సెంగ్ కొద్దిగా రికవర్ అయింది లోవర్ లెవెల్స్ నుంచి, బట్ స్టిల్ ట్రేడింగ్ ఇన్ లాసెస్. 69 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది, బికాజ్ అంతా ఇప్పుడు గ్లోబల్ పిక్చర్ అంతా కూడా, ఎస్పెషల్లీ ది జియో పొలిటికల్ పిక్చర్ అంతా కూడా హాంకాంగ్ చుట్టూ తిరుగుతోంది. చైనాకి అమెరికాకి మధ్య హాంకాంగ్ అనేది ఒక కంటెన్షియస్ ఇష్యూ అవుతోంది. సో ఇది గతంలో మనం ఎలా అయితే ట్రేడ్ వార్ గురించి చూసామో ఇప్పుడు హాంకాంగ్ చుట్టూ తిరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న వైరం అనండి లేదా శత్రుత్వం అనండి. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేయబోతున్నారు ఈ నైట్, మన టైం ప్రకారం ఫ్రైడే ఈవినింగ్ ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయబోతున్నారు. దాని మీద చైనాకు సంబంధించి ఆయన ప్రకటన చేస్తారని మార్కెట్స్ ఆశిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత నెర్వస్నెస్ అనేది ఈక్విటీ మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ 2 డేస్లో మనం చూసాం స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్స్, షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు, మోస్ట్లీ షార్ట్ స్క్వీజెస్ అంటారు లేదా లాంగ్స్ క్రియేట్ అయ్యాయన్నది మాత్రం ఇంకా మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే నెట్ లాంగ్స్ ఎఫ్ఐఎస్ పరిస్థితి చూస్తే, ఇండెక్స్ ఫీచర్స్లో నెట్ లాంగ్ పొజిషన్స్ చూస్తే మే సిరీస్ బిగినింగ్లో ఎలా ఉందో ఇప్పుడు జూన్ సిరీస్ బిగినింగ్లో కూడా సేమ్ 63-64% దగ్గర ఉంది. సో ఇది రాబోయే రోజుల్లో ఎలా మారుతుంది. సో మే సిరీస్ ఆల్ ఇన్ ఆల్ ఒక వీక్ సిరీస్గానే భావించాలి మనం. 3.8% డౌన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 11% డౌన్. సో అది ఇంకా అంతకుముందు మరీ ఎక్కువగా ఉండింది. లాస్ట్ 2 డేస్లో వచ్చిన షార్ట్ కవరింగ్తో కొంత నష్టాలు కొద్దిగా భర్తీ అయిన అంశాన్ని మనం చూసాం. సో బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, ఎనీ బ్యాంక్ షార్ట్ కవరింగ్ అనేది లాస్ట్ 2 డేస్లో అది రావడం వల్లనే మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్లో మోర్ దాన్ 10% గెయిన్స్ అనేది మనం గమనించాం ఓన్లీ 3 డేస్ సెషన్స్లో. అదర్వైజ్ ఓవరాల్గా మేలో చూస్తే బ్యాంక్ స్టాక్స్లో ఒక హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం గమనించాం. సో రాబోయే 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు కూడా బ్యాంకింగ్ స్టాక్స్ ఇదే పరిస్థితి అయ్యే అవకాశం ఉంది. సో వీక్గానే ఉంటాయి కానీ FY21 తర్వాత, అంటే March 2021 తర్వాత బ్యాంక్స్ అవుట్లుక్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. మేబీ అప్పటికి ఆ దృష్టితో ఆలోచిస్తే ఇప్పటి నుంచి బ్యాంక్ స్టాక్స్ కొనుక్కోవడం అనేది మనం సజెస్ట్ చేయొచ్చు, బట్ ఇన్ ఏ వెరీ మినిమల్ క్వాంటిటీస్, కొద్ది కొద్దిగా మాత్రమే కొనాలి. అగ్రెసివ్గా బ్యాంక్స్ కొని మనం ఒక 2 ఇయర్స్ వెయిట్ చేద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎన్పిఏ పిక్చర్ మారుతూ ఉంటుంది, వీళ్ళ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి, అండ్ కామెంటరీ ఎప్పటికప్పుడు ప్రతి నెల మారే, ప్రతి వారం ప్రతి 15 రోజులకి మారే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మన వరల్డ్లో చూస్తే వారెన్ బఫెట్ కావచ్చు, మరొక వాల్యూ ఇన్వెస్టర్ ఎవరైనా సరే, ఆల్ వాల్యూ ఇన్వెస్టర్స్ ఆర్ డిమాండింగ్ ఫర్ మార్కెట్స్ టు కమ్ డౌన్, కానీ అలా జరగడం లేదు. మార్కెట్స్లో ఎప్పటికప్పుడు యుఎస్ మార్కెట్స్ ఎస్పెషల్లీ అండ్ యూరోపియన్ మార్కెట్స్లో స్ట్రాంగ్ ర్యాలీస్ చూస్తున్నాం. ఈవెన్ ఏషియాలో కూడా ఇండియా మినహాయిస్తే మిగతా మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ర్యాలీస్ అనేవి మనం గమనిస్తూ ఉన్నాం. సో ఎందుకు జరుగుతోంది, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, ఏదైనా కారణం ఉందా ఈ మ్యాడ్నెస్ ఇన్ ది మార్కెట్స్కి కారణం ఉందా అని చూస్తే వీ డోంట్ నో. రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ఓహో ఈ విధంగా లిక్విడిటీ ఫ్లోస్ వలన మార్కెట్స్ పెరిగాయను, లేకపోతే మరొక అంశం కారణంగా మార్కెట్స్ పెరిగాయను అనుకోవాలి. ఎందుకంటే వరల్డ్ ఓవర్ ఇట్స్ గోయింగ్ టు బి రిసెషనరీ ట్రెండ్స్. మన ఇండియాలో అయితే వీఆర్ గోయింగ్ టు సీ వన్ ఆఫ్ ది డీపెస్ట్ ఆఫ్ ది రిసెషన్స్ అని ఇవాల్టి ఈవెన్ పేపర్స్లో కూడా మనకు హెడ్లైన్స్లో కనిపిస్తుంది, మింట్లో కనిపిస్తుంది. మింట్ పేపర్లో ఇవాళ హెడ్లైన్ అదే, డీపెస్ట్ ఆఫ్ ది రిసెషన్స్ అని. సో మనం పిఈ లెవెల్స్, లోవర్ డెట్ లెవెల్స్, అలాగే అసెట్ ఓనర్షిప్ ఇలాంటి పారామీటర్స్ అన్నీ ఒక డ్రామాటిక్ చేంజ్కి, అంటే మార్పుకి లోన్ అవుతూ ఉన్నాయి. సో దీన్ని మనం కేర్ఫుల్గా వాచ్ చేయాలి. అండ్ మార్కెట్ ప్రిఫరెన్సెస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రత్యేకించి ఇండివిజువల్ స్టాక్స్ సంబంధించి, ఒక 3 ఇయర్స్ పూర్వం ఎవరినైనా ఫార్మాలో, 3-4 ఇయర్స్ పూర్వం ఎవరినైనా ఫార్మాలో మీ టాపిక్ ఏంటి అంటే సన్ ఫార్మా అని చెప్పేవాళ్ళు. ఇవాళ సన్ ఫార్మా ఆర్ నెక్స్ట్ ప్లేస్లో లూపిన్, సిప్లా ఇలాంటి స్టాక్స్ ఉండేవి, బట్ ఇప్పుడు సన్ ఫార్మా పేరే వినపట్లేదు. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మనం ఫ్యూ మంత్స్లో చూసిన ఫార్మా ర్యాలీలో సన్ ఫార్మా పార్టిసిపేషనే లేదు. సో ఇలా ఎప్పటికప్పుడు మార్కెట్ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. సెక్టర్ రొటేషన్ మాత్రమే కాదు, స్టాక్ రొటేషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క కంపెనీలో జరిగే.
పరిణామాలను బట్టి ఆయా కంపెనీలని తమ పోర్ట్ఫోలియోస్లో ఉంచుకోవాలా వద్దా అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే ఏ స్టాక్ అయినా పెరగాలన్నా తగ్గాలన్నా వాళ్ళ యాక్షన్స్ రియాక్షన్సే ప్రధాన కారణం. సో ఈ అంశాన్ని మనం గమనించాలని పదే పదే అనుకునే అంశం, ఇదేమి కొత్త అంశమేం కాదు. అలాగే ఇవాళ పేపర్స్లో మరొక ప్రధానమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది, గూగుల్ మే బై 5% ఇన్ వోడాఫోన్ ఐడియా అని ఆల్మోస్ట్ ఆల్ ది మేజర్ న్యూస్ పేపర్స్లో వచ్చింది. దీని స్టాండర్డ్ అయితే చాలా ప్రముఖంగా మనకు ఈ వార్త రావడం చూస్తున్నాం. సో ఫేస్బుక్ ఎలా అయితే జియో మార్ట్లో జియో ప్లాట్ఫామ్స్లో స్టేక్ తీసుకుందో, సో అలాంటి ఒక డీల్ 5% స్టేక్ వోడాఫోన్ ఐడియాలో తీసుకుంటుంది అన్న వార్తలు వచ్చాయి. సో వోడాఫోన్ ఐడియా ఈజ్ బేసికలీ దే ఆర్ నాట్ ఏ అగ్రెసివ్ ప్లేయర్ ఇన్ 4G ఆర్ బియాండ్. సో వాళ్ళు ఓన్లీ ఒక వాయిస్ బేస్డ్ సర్వీస్గానే వాళ్ళకు గుర్తింపు ఉంది అండ్ చాలా డోల్డ్రమ్స్లో ఉన్న కంపెనీ. డేటాలో వాళ్ళకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళకి అసలు ప్రవేశం కూడా లేదని అనుకోవాలి, ఆల్మోస్ట్ నథింగ్. సో ఈ సమయంలో గూగుల్ లాంటి ఒక గ్లోబల్లీ స్ట్రాంగ్ ప్లేయర్, ఎందుకంటే వాళ్ళు గూగుల్ ట్రై టు ఎక్వైర్ ఏ లార్జర్ స్టేక్ ఇన్ జియో బట్ విచ్ డిడ్ నాట్ మెటరలైజ్, అంటే అది సాధ్యపడలేదు. కాబట్టి ఇప్పుడు వోడాఫోన్లో తీసుకుందామని ప్లాన్ చేయడంలో ఏమీ పెద్ద ఆశ్చర్యమే లేదు. కానీ దానివల్ల గూగుల్కి ఏమొస్తుంది ఇలాంటి ఒక వాయిస్ బేస్డ్ ప్లాట్ఫామ్లో, అది కూడా చిన్న మైనార్టీ స్టేక్, 5% స్టేక్ మేబీ టు బిగిన్ విత్ బట్ ఈవెన్ దెన్. అండ్ ఈ 800 ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఆఫ్ వోడాఫోన్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 16,724 crores, ఇందులో 5%, సో విచ్ వర్క్స్ అవుట్ టు 836 crores ఎంతో వస్తుంది. సో 836 crores వోడాఫోన్ కొరిగేది ఏంటి? సో దీనిలో నెంబర్ 3 ప్లేయర్ వీళ్ళు ఇప్పుడు ఆఫ్టర్ జియో అండ్ భారతీ ఎయిర్టెల్. సో నీ నెంబర్ 3 ప్లేయర్లో బ్యాలెన్స్ షీట్ చాలా వీక్గా ఉన్న ఒక కంపెనీలో, అలాగే ఈ కంపెనీ క్యాపిటల్ ఎప్పటికప్పుడు వెతుక్కునే కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం వల్ల గూగుల్కి వచ్చేది ఏంటి అనేది, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. బట్ స్టిల్ ఇట్స్ ఏ పాసిబిలిటీ. అండ్ ఉన్నవే 3 కంపెనీలు కాబట్టి కంపెనీ జియో ఈజ్ నౌ గివింగ్ ఏ పీస్ ఆఫ్ స్టేక్ ఇన్ ఇట్స్ ఈక్విటీ టు మెజారిటీ, చాలా కంపెనీస్కి ఇచ్చింది. ఇప్పటికి ఫేస్బుక్ ఇచ్చింది, అలాగే సిల్వర్ లేక్ అనే కంపెనీకి ఇచ్చింది, చాలా కంపెనీస్ తీసుకున్నాయి ఈ మధ్యకాలంలో. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా ఒక 2.5% స్టేక్ తీసుకుంటోంది. సో ఇవన్నీ మనం చూస్తున్న పరిణామాలు. ఇప్పుడు వోడాఫోన్లో కూడా గూగుల్ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ వస్తే మేబీ వోడాఫోన్ ఐడియాస్ ఫార్చ్యూన్స్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఏదో డ్రామాటిక్ చేంజ్ వస్తుందని అనుకోలేము, అన్లెస్ గూగుల్ కంప్లీట్లీ ఎక్వైర్స్ వోడాఫోన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అలాంటి పరిస్థితి మనకు కనపట్టలేదు యాజ్ ఆఫ్ నో. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం వోడాఫోన్ ఐడియా విల్ బీ ఇన్ న్యూస్ ఫర్ సమ్ టైమ్ అండ్ కొద్దిగా స్టాక్ ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అంశాన్ని మనం గమనించాలి. ఇన్ఫ్యాక్ట్ మనం PYT రికమెండేషన్స్లో కూడా డాక్ హార్సెస్ కింద కుటుంబరావు గారు ఈ స్టాక్ని గతంలో సుమారుగా 4 రూపాయలు ఉన్నప్పుడు రికమెండ్ చేయడం జరిగింది. ఇలాంటి పరిణామాలు ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి. వీటన్నిటినీ చూస్తూ చిన్న చిన్న ట్రేడింగ్ మూవ్స్ మనం చేయగలిగితే మార్కెట్స్లో డబ్బులు చేసుకోవచ్చు. ఎనలిస్ట్ని మాట్లాడదాం, కదిలిద్దాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో జూన్ సిరీస్లో ఎంటర్ అయ్యాం మనం, ఏమిటి ఏం జరగబోతోంది జూన్ సిరీస్? ఓవరాల్గా మే మనకు నిరాశపరిచింది, జూన్లో మాన్సూన్స్ న్యూస్ వస్తుంది, అలాగే రకరకాల వార్తలు మనకు డామినేట్ చేయబోతున్నాయి, ఈ కోవిడ్ ఇంపాక్ట్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మార్కెట్స్లో ఒక రికవరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్ హాఫ్ ఆఫ్ జూన్ అయితే పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నానండి, ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఏదైతే కనుక ఫస్ట్ క్వార్టర్ 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ రావటం మొదలవుతాయో జూలై ఫస్ట్ వీక్ దాన్ని డిస్కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది మార్కెట్ జూన్ లాస్ట్ వీక్ నుంచి అనమాట. కాబట్టి ఫస్ట్ హాఫ్ వరకు యూ కెన్ బి సేఫ్లీ లాంగ్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అయితే గ్లోబల్ క్యూస్ తిరిగి తెర మీదకి వచ్చినాయి, యుఎస్ చైనా టెన్షన్స్ కూడా తిరిగి తెర మీదకి ఉన్నాయి. ఇవాళ ట్రంప్ గారు ఇచ్చే ప్రెస్ మీట్ కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండొచ్చు గ్లోబల్ మార్కెట్స్ పైన, రూల్ అవుట్ చేయలేము అనమాట దాన్ని. బట్ ఆల్ ఇన్ ఆల్ మన దగ్గర చూస్తూ ఉంటే కనుక గ్లోబల్ క్యూస్ కంటే కూడా మన డొమెస్టిక్ క్యూస్ మోర్ ఇది ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది, స్టాక్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ కూడా. అండ్ రిపీటెడ్ గా ఇందాక మీరు మెన్షన్ చేసినట్టే మనం చాలా సార్లు స్ట్రాంగ్ గా రికమెండ్ చేసాం, బిలో 4 రూపీస్ వోడాఫోన్ కొనండి కొనండి అని చెప్పేసి సీరియస్ రిపోర్ట్ కూడా వచ్చింది అని చెప్పేసి అన్నట్టు. అండ్ స్లోలీ ఇట్ ఈస్ మూవింగ్ అవుట్ టు బి ట్రూ అండ్ స్టాక్ స్టడీగా ఉండొచ్చు ఇవాళ కూడా, ఇట్స్ నాట్ లార్జ్ గెయిన్స్ రాకపోయినా కూడా. బట్ డెఫినెట్లీ డబుల్ ఫిగర్ టార్గెట్ అయితే విత్ ఇన్ 1 ఇయర్ రేంజ్ లో వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం.
ఈ సిరీస్ లో నేను అనుకుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు అంటే నేను ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన దాంట్లో చూస్తూ ఉంటే కనుక జిఎంఆర్ ఇన్ఫ్రా ఎన్సీసీ ఇలాంటి స్టాక్స్ లో బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఎల్ఎన్టీ కూడా నేను అనుకుంటాం మాత్రం డెఫినెట్లీ ఇవాళ కూడా బోత్ ఎల్ఎన్టీ ఎన్సీసీ జిఎంఆర్ డిగ్రీ లోవర్ లెవెల్ కొనమంటాను జిఎంఆర్ లుక్స్ గుడ్ ఫర్ 20 రూపీస్ అన్నమాట ఇది వెరీ షార్ట్లీ మేబీ వితిన్ ది సిరీస్ కూడా ఒకసారి టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది అదే విధంగా పిఎస్యూ స్టాక్స్ తిరిగి తెర మీదకి వస్తున్నాయి మనం కేర్ఫుల్ గా చూస్తా ఉంటే నిన్న కూడా హెక్టిక్ యాక్టివిటీ పిఎస్యూ స్టాక్స్ లో కనిపించింది బిహెచ్ఎల్ కానీ ఇటు భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి అసలు అనమాట భారత్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కి బాగా పెద్దపీట వస్తున్నారు కాబట్టి బాగా జంప్ వస్తుంది అని చెప్తున్నారు స్టాక్ కూడా 100 నుంచి 60 వరకు కరెక్ట్ గా ఇప్పుడు క్లోజర్ టు 69 అక్కడ ట్రేడ్ అవుతుంది కొన్ని ఇంజనీర్ టచ్ 80 నుంచి 7 అనమాట ఈ సెటిల్మెంట్ లోపలే అనుకుంటున్నాను కాబట్టి భారత్ ఎలక్ట్రానిక్స్ ఇటు జిఎంఆర్ ఇటు ఎన్సీసీ లాంటి స్టాక్స్ మాత్రం పికప్ చేయమంటాను బ్రాడ్ స్పెక్ట్రమ్ వైజ్ చూస్తే కనుక రిజల్ట్స్ ఇవాళ కూడా కొన్ని ఈక్విటాస్ కానీ ఇట్లా స్మాలర్ బ్యాంక్స్ లో అనమాట వోల్టాస్ ఇటు క్యాపిటల్ గుడ్ సెక్టర్ నుంచి ఇటు ఇన్ఫ్రా నుంచి దిలీప్ బిల్కాన్ ఇలాంటి అన్ని రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మనం చూస్తున్నాం మొన్న డాబూర్ ఫ్లాట్ రిజల్ట్ ఇచ్చినా కూడా స్టాక్ ఎట్లా జరిపోయిందో అదేవిధంగా నిన్న రెయిన్ ఇండస్ట్రీస్ మంచి రిజల్ట్ ఇచ్చింది ఒక విధంగా కేర్ఫుల్ గా అనలైజ్ చేస్తే మన ఏపీ బేస్డ్ కంపెనీ అనమాట అండ్ రెయిన్ కెన్ ఆల్సో మూవ్ ఫ్రమ్ హియర్ మేబీ 6 మంత్స్ 9 మంత్స్ రేంజ్ తోటి పెట్టుకుంటే కనుక తిరిగి 100 రూపీస్ వచ్చే పాసిబిలిటీ రెయిన్ కూడా రూల్ అవుట్ చేయలేం మనం అదేవిధంగా మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ సిఎఫ్ టూ లాంటి కంపెనీలు కూడా చూపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్ ఈ కోవిడ్ టైమ్స్ లో ఇటు ఒక పక్కన లేబర్ ప్రాబ్లమ్ డిమాండ్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నా కూడా కంపెనీస్ కూడా కాస్త ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ ఇవన్నీ చేసుకుని కాస్ట్ తగ్గించుకునే మూడ్ లో ఉన్నాయి కాబట్టి మేబీ ఫస్ట్ 2 క్వార్టర్స్ ఆఫ్ దిస్ ఇయర్ వాష్అవుట్ అయినా తర్వాత బెటర్ గా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉందని స్లోగా ఎక్యుములేషన్ అవుతాం స్టాక్స్ లో బై ఆన్ డిప్స్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం దట్ ఈస్ ద స్ట్రాటజీ విచ్ షుడ్ బి అడాప్టెడ్ అని చెప్పేసి అని అంటాను ఫ్రెష్ వీక్నెస్ రావాలంటే 90-50 కింద నిఫ్టీ క్లోజ్ అయితేనే ఫ్రెష్ వీక్నెస్ వస్తుంది అదర్వైజ్ వీఆర్ ఇన్ ఫర్ 9800 టార్గెట్ ఒకసారి సిరీస్ లో టచ్ అవుతుంది అని చెప్పేసి అని అంటాను సో చాలా ఐడియాస్ కనిపిస్తున్నాయి ఇఫ్ వన్ వాంట్స్ టు బై ఇన్ దిస్ మార్కెట్ పోస్ట్ కోవిడ్ రికవరీ అయ్యే సెక్టర్స్ లైక్ ఆటో యాన్సిలరీస్ మనం చూస్తున్నాం అదర్సన్ సుమి లోవర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 50% పెరిగింది అలాగే భారత్ ఫోర్జ్ లోవర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 30-40% పెరిగింది అండ్ మనం ఒక 3-4 డేస్ బ్యాక్ డిస్కస్ చేసాం క్వెస్ కార్ప్ ఈ స్టాక్ 170 రూపీస్ ఆ రోజు ఇవాళ 211 రూపీస్ కనిపిస్తుంది సో 20-30% రిటర్న్స్ వస్తున్న స్టాక్స్ చాలా కనిపిస్తున్నాయి మనకు బట్ హయ్యర్ లెవెల్స్లో మాత్రం ఎవరు ఎంటర్ కావద్దండి అవి డిప్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొనే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ వీ కెన్ మేక్ మనీ పోస్ట్ దిస్ కోవిడ్ థింగ్ చిన్న విరామం తర్వాత బాలాగారు రాజేంద్ర గారు ఏమంటున్నారో చూద్దాం న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం గుడ్ మార్నింగ్ బాలాగారు గుడ్ మార్నింగ్ ప్రశాంత్ గారు ఏంటి ఎకానమీ పరంగా మనం బ్యాడ్ న్యూస్ చూస్తున్నాం ఎప్పటికప్పుడు కానీ మార్కెట్స్లో మాత్రం అంతగా మనం ఎకానమీ రిలేటెడ్గా అంటే ఆ కోరిలేషన్ కనపట్టలేదు మనకు సో ఎందుకు మార్కెట్స్ అండ్ ఎకానమీ ఆర్ గోయింగ్ ఇన్ డైవర్జెంట్ వే డెఫినెట్లీ ఒక ట్రెండ్ 2-3 ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తున్నామండి గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే రియల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎకానమీ అండ్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ వీటిరెండింటికి పెద్దగా కోరిలేషన్ లేదు ఎందుకంటే స్టాక్ మార్కెట్ అగైన్ మనం ఇండిసీస్ పరంగా చూసుకుంటే నిఫ్టీ కానివ్వండి సెన్సెక్స్ కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి దేర్ ఓన్లీ ఫ్యూ కాంపోనెంట్స్ ఆర్ ఎ ఫ్యూ కంపెనీస్ అలా మనకి ఎకానమీ ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఇన్ లాక్డౌన్ జస్ట్ ట్రైంగ్ టు ఓపెన్ అప్ ద లాక్డౌన్ కంప్లీట్లీ ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్ కాబట్టి హోప్ మీద డెఫినెట్లీ సెంటిమెంట్ మీద హోప్ మీద బీట్ అండ్ డౌన్ వాల్యూస్ లో వాల్యూ పికర్స్ ఉంటారు అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటారు షార్ట్ కవరర్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు అండ్ సమ్ టైమ్స్ వీ ఫాలో గో గ్లోబల్ క్యూస్ సమ్ టైమ్స్ మనకి డొమెస్టిక్ క్యూస్ విల్ బికమ్ ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ పాలసీ రిఫార్మ్స్ పొలిటికల్ చేంజెస్ ఇటువంటి వచ్చినప్పుడు డొమెస్టిక్ మార్కెట్ మీద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎఫ్ఐఐస్ ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది సో కరెంట్లీ ఐ థింక్ వీఆర్ పాసింగ్ త్రూ దట్ ఫేజ్ సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఈ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు అమెరికా చూసుకున్నా కానీ
ఆల్ ఇండెక్సెస్ ఆర్ ఆల్మోస్ట్ అట్ ద హై ఎక్సెప్ట్ డౌ జోన్స్. వీటన్నిటికి ఎ ఫ్యూ కంపెనీస్ ఆర్ ద ఓన్లీ రీజన్. అంటే దే హావ్ బికమ్ గ్లోబల్ మోనోలిత్. గతంలో మనం అనుకునేది ఒక మాట నిజండి, ఫ్యాన్ స్టాక్స్ ఎస్పెషలీ ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పొలిటీషియన్స్ బట్ ఎ ఫ్యూ కార్పొరేట్స్ విచ్ విల్ డిక్టేట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ పాలసీ ఫ్రేమ్ వర్క్స్ ఆఫ్ ఎ కంట్రీ అని. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ సోషల్ నెట్వర్క్ రెగ్యులేటరీ ఇష్యూస్ చాలా వచ్చే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మీరు మెన్షన్ చేసినట్టు హాంకాంగ్, చైనా అండ్ అమెరికా ఇదొక జియో పొలిటికల్ టెన్షన్ జోన్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ సెంటర్ హాంకాంగ్ అనేది. సో ఇవన్నీ ఎప్పుడు క్లియర్ గా వచ్చేవేనండి. బట్ అల్టిమేట్లీ ఈ పీరియడ్ లో ఎవరైతే కంపెనీస్ హూ హావ్ బీన్ కంప్లీట్లీ ఇంక్రీజింగ్ దేర్ ప్రొడక్టివిటీ బై కటింగ్ డౌన్ ద కాస్ట్ అండ్ సర్వైవ్ అయ్యారో ఈ లాస్ట్ 3 మంత్స్ ఆర్ ఓవర్ ది నెక్స్ట్ 3 మంత్స్ దే విల్ కమ్అట్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండి ఓవర్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో అటువంటి కారణం మూలాన మనం ఎక్కువగా ఎకానమీ మీద దృష్టి పెట్టకుండా, తప్పకుండా ఎకానమీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీ హావ్ టు లివ్ విత్ కరోనా ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years అది కూడా అంతా తెలుసు కాబట్టి, మనం అందరం చెప్పినట్టు మీరు చెప్పినట్టు కుటుంబరావు గానీ మనం అందరం ప్యానలిస్ట్ కానీ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్ట్రాంగ్ కంపెనీస్. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది నెక్స్ట్ దాకా పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్స్టాల్ కెపాసిటీలో వీఆర్ ఓన్లీ వర్కింగ్ అట్ 50-60%. ఈ కారణం వలన ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఆన్ డిక్లైన్ బై. తర్వాత ఉన్న తర్వాత జనరల్ గా చెప్పేదే ఇది, ప్రతిసారి అదే కదా మనం చెప్పుకునేది, ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ కొనండి కొనండి, డిక్లైన్స్ లో కొనండి. ఇది కూడా చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే మాత్రం భయపడి అమ్మాల్సిన అవసరం అంటే బోర్ కొట్టడం లేదా మీకు ఇలా చెప్పి చెప్పి ఏమండి ఇలా చెప్పి చెప్పి బోర్ కొట్టడం లేదా ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ డిక్లైన్స్ లో కొనండి అనేది. కరెక్ట్ అండ్ ట్రేడర్స్ కి డెఫినెట్లీ ఇట్స్ గ్రేట్ మార్కెట్ అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ గా చెప్తున్నాను, ఇట్స్ ఆల్వేస్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ స్టాప్ లాస్ ఆర్ బుక్ ప్రాఫిట్ అండ్ డెఫినెట్లీ దే షుడ్ బై అండ్ టేక్ ఆపర్చునిటీ ఆఫ్ ద ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఆల్సో. రైట్, అంతకంటే పెద్దగా మార్పులు అయితే ఏమి వచ్చే అవకాశం లేదు. రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. ఏంటి ఏమన్నా quick suggestions for the new series F&O series? Yeah, I think same last series lage ee series kuda last 2 days momentum run chesam ante mana last series gamaniste ganka 9400 nunchi 9900 daaka peragadam chesam and ee series lo 9000 nunchi 9500 so ee 500 points move anedi last 2 days raavadam chesam so I think last series lage maybe oka sideways nunchi maybe initially downtrend unna kuda sideways range ki vache chance anipistundi. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 9584 ఏదైతే మనకి 20 lakh crore ఏదైతే పిఎం అనౌన్స్ చేశాడో ఆ నెక్స్ట్ డే వచ్చిన హై షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఇన్ కేస్ 9584 క్రాస్ అయింది అంటే కనుక 9890 దాకా మనం రివిజిట్ చేసే ఛాన్స్ మనకు అనిపిస్తుంది. అదర్వైజ్ మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే రెసిస్టెన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సపోర్ట్ పాయింట్స్ గా మనం పరిగణిస్తాం, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో 9177 దగ్గరే సపోర్ట్ ఉంది. సో 300 points కింద సపోర్ట్ ఉంది కాబట్టి హరి అయితే ఏం లేదు. అన్లెస్ 96 అబౌవ్ 1 or 2 days క్లోజ్ అవుతే తప్ప అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొద్దు. అదర్వైజ్ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అంటే అబౌట్ 92-92.50 వస్తేనే అక్కడ నుంచి 70 points స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. సిమిలర్ ట్రెండ్ మన బ్యాంక్ నుంచి అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది ఇంకా ఉంది. సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1000 points ఫ్రమ్ ఎస్టర్డేస్ లో. సో అంతవరకు దీనిలో స్ట్రెంత్ లేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేయాలి. అండ్ 18757 20-day మూవింగ్ యావరేజ్ ఏదో ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు విత్ ఎ స్టాప్ లాస్ అబౌ 19120. అండ్ ఇప్పుడు క్లియర్లీ మనం చూస్తున్నాం అంటే ఈవెన్ దో బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగినప్పటికీ నిన్న మొన్న కూడా సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీలో లీడర్షిప్ క్లియర్ గా ట్రేడ్ అవుతుంది. ఇంతకుముందు బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఉన్నది కాస్త ఇప్పుడు ఆటో స్టాక్స్, మెటల్ స్టాక్స్ అండ్ మేబీ సిమెంట్ స్టాక్స్ కూడా నిఫ్టీలో లీడర్షిప్ తీసుకోవడం చూస్తున్నాం. ఆ స్పేస్ కొద్దిగా అప్ ట్రెండ్ ఉండే ఛాన్సే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే కొన్ని స్టాక్స్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయినాయి. స్టాక్స్ లైక్ హీరో హోండా అండ్ బజాజ్ ఆటో నియర్ టు ద 200-day మూవింగ్ యావరేజ్ కాబట్టి. సో ఆ స్పేస్ లో ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు ప్రాబ్లీ వన్ షుడ్ స్టార్ట్ బైయింగ్. అండ్ ఫార్మా ఇస్ ఏ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇప్పుడు లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే టాప్ నుంచి ఆల్మోస్ట్ 10% కరెక్ట్ అయినాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ ఫార్మా తీసుకోవచ్చు. టొరెంట్ ఫార్మా చాలా స్ట్రాంగ్ గా ఉన్న చార్ట్, సో అది బాగా కరెక్ట్ అవటం చేసాం. సో ఆ స్టాక్ ని 2 price points లో తీసుకోవచ్చు. ఐ థింక్ 2350 నుంచి 2180 2-3 price points చూస్ చేసుకుంటే మేబీ రానున్న రోజుల్లో మళ్ళా 2450-2525 దాకా రివైజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, సో మే సిరీస్ లో కూడా మనకు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆటో సెక్టరే కనిపించింది. ఆటో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫార్మా.
మిగతా సెక్టర్స్ అన్ని కూడా మనకు నష్టాల్లోనే, ఎస్పెషల్లీ బ్యాంకింగ్, పిఎస్యు బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, రియల్టీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ నష్టాలు ఇచ్చిన సెక్టర్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్, హలో. నమస్తే అండి, కృష్ణారావు అనే నా పేరు. అడగండి కృష్ణారావు. 20 సంవత్సరాల నుంచి ఉన్నాయండి అమర్రాజ బ్యాటరీస్ డివిజు నా దగ్గర. అవి ఇప్పుడు అమ్ముకోవస్తా, కొంతకాలం ఆగొస్తా. ఎంత ఇన్వెస్ట్ చేశారు ఈ రెండు స్టాక్స్ లో మీరు? 20 ఇయర్స్ కిందట అండి, దాదాపు 5 లక్షలు పెట్టాను 20 ఇయర్స్ కిందట. రెండింటిలో కలిపి 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ? వాల్యూ ఇప్పుడు బాగానే ఉందండి. అమర్రాజ 30,000 పైన ఉంది, డివిజు 12,000 అంతా కలిపి ఒక 15-20 లక్షలు వస్తుందా? అదే నీకు ఎక్కువ ఉంటుంది అండి, 5 crores దాకా వస్తుంది. 5 crores వస్తుంది. ఇప్పుడు అంతే. గుడ్, వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. ఎందుకంటే శుభవార్త, ఇటువంటి ఒక కరోనా సమయంలో మరొకటి ఉండదు మనకి. 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారు ఆయన, 5 కోట్లు వస్తుంది. ఏంటండి ఎందుకంటే ఎక్కడైనా ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా ఎక్కువ వస్తుందా? రియల్ ఎస్టేట్, ఐ విల్ ఛాలెంజ్ యూ. సో ఎక్కడైనా ఏ సెక్టర్లో అయినా సరే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇంత చక్కటి రిటర్న్ ఇస్తుంది, ఏమీ వరే వచ్చి ఉండదు ఆయనకి. రెండు కూడా గొప్ప కంపెనీలు, స్ట్రాంగ్ కంపెనీస్ అవి. సో కుటుంబంలో ఏమిటి, కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఇక్కడ ఆయనకి డబ్బులు అవసరం అయితేనే చేసుకోవాలి కానీ, బట్ అదర్వైజ్ వద్దని అంటానండి. ఎందుకంటే కంపెనీస్ బోత్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అమర్రాజ రిజల్ట్ కూడా రేపు వస్తుంది, ఇన్ఫాక్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ పోస్ట్ కోవిడ్ ఎన్విరాన్మెంట్ లో వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిట్ అయ్యే కంపెనీ అమర్రాజ కూడా. ఎందుకంటే బ్యాటరీస్ బోత్ డిఫెన్స్, ఏవియేషన్ బ్యాటరీస్ కాకుండా ఇటు రైల్వేస్ కి సప్లై చేసే బ్యాటరీస్, ప్లస్ ఆటోమొబైల్ బ్యాటరీస్ ఇప్పుడు మార్కెట్ చేయడం వల్ల హోల్డ్ చేయమని చెప్తానండి. అన్లెస్ హీ నీడ్స్ మనీ మీరు వాళ్ళ పిల్లలకు కూడా దీన్ని పాస్ ఆన్ చేసుకునే అటువంటి గొప్ప ఎసెట్స్ అవుతాయి ఇవి. సో మీ నెంబర్ ఇవ్వండి గురుగారు, మా పిసిఆర్లో మీ నెంబర్ ఇవ్వండి, మీతో తర్వాత కొద్దిగా పనుంది. ఏం లేదు, పార్టీ తీసుకుంటాం అంతే. తర్వాత మెయిల్స్ చూద్దాం. టాటా మోటార్స్ గురించి వెంకటేష్ అడుగుతున్నారు. టాటా మోటార్స్ కొన్నారు 236లో, టాటా స్టీల్ 520, హిమాద్రి స్పెషాలిటీ 98లో ఇలా కొన్నారు. సో లాస్ బుక్ చేయాలా? బుక్ చేసి ఆర్ఐఎల్కి, ఐఆర్సిటీసీకి షిఫ్ట్ అవ్వచ్చా బాలగారు? ఐ థింక్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ డెఫినెట్లీ రిటైన్ చేయమని చెప్తానండి. బట్ టాటా మోటార్స్ అనేది ప్రాబ్లీ ఒక 15-20% జంప్ వస్తే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయాలని చెప్తాను. అంటే ప్రాఫిట్ అయినా లాస్ అయినా కానీ, బికాస్ అగైన్ ఇట్స్ లైక్లీ టు రియాక్ట్. సో హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ మాత్రం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద స్టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఎస్పెషలీ టైర్ రిలేటెడ్ కెమికల్స్ లో దే విల్ హ్యావ్ లీడర్షిప్ పొజిషన్ ఇన్ ద వరల్డ్. సో అదొకటి మాత్రం రిటైన్ చేయమని చెప్తాను. అడిషనల్లీ దే కెన్ యాడ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. టాటా మోటార్స్ మాత్రం ఆన్ ఎవ్రీ రైజ్ హీ కెన్ బుక్ ఐదర్ ప్రాఫిట్ ఆర్ సమ్ లాస్. ఓకే, మాధవి అడుగుతున్నారు, క్వెస్ కార్ప్ 21% ప్రాఫిట్ లో ఉన్నారట, దీపక్ నైట్రేట్ 36% ప్రాఫిట్, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు ఈ స్టాక్స్ లో రాజేంద్ర గారు? వద్దండి, ఐ థింక్ దీపక్ నైట్రేట్ అయితే షుడ్ కంటిన్యూ, ఎందుకంటే హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండ్ ఆల్ టైమ్ హైస్ అబవ్ బ్రీచ్ అవుతుంది. అఫ్ కోర్స్ మీకు ఒక 10% కరెక్ట్ అవ్వచ్చు, బట్ 1 ఇయర్ వ్యూ ఉంటే ఐ థింక్ యూ షుడ్ ఉంట్ ఎగ్జిట్ ఇన్ దీపక్ నైట్రేట్. లేదు ప్రాఫిట్ బుక్ చేయాలి అంటే ప్రాబ్లమ్ ఇక్కడ మీరు ఒక 50% అమ్మి మళ్ళీ ఒక 5-7% లో కింద ఉండొచ్చు. క్రెస్కార్ యాక్చువల్ వీక్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి, 630 నుంచి ఆల్మోస్ట్ మనకి 165 దాకా వచ్చి ఇప్పుడు 210 ఉంది. సో నా ఉద్దేశంలో అరౌండ్ 235-240 మధ్యలో ఒకసారి మీరు ఐ థింక్ కంప్లీట్ ప్రాఫిట్ బుక్ చేసినా సరే, లేకపోతే పార్షియల్ ప్రాఫిట్స్ అని బుక్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ ఇది కూడా మంచి స్టాక్ అవుతుందండి క్వెస్కార్ కూడా. సో దే ఆర్ ఆల్సో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ ఇది. సో అంత బీట్ అండ్ డౌన్ కావాల్సినటువంటి పరిస్థితి లేదు, బట్ స్టిల్ కొంతమంది ప్రేమ్ వత్స లాంటి వాళ్ళు ఇందులో అగ్రెసివ్గా ఈ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తానన్న వార్తలతో పెరిగింది. సో ట్రై టు హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఎంజాయ్ యువర్ వీకెండ్, కీప్ వాచింగ్ టీవీ 5.